తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకవైపు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు, టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు, అలాగే బీజేపీ పెద్దలను కలుస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే వాళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించేటువంటి క్లారిటీ లేదు. మరోవైపు రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి నెలకొంది, ఎవరితో కలవనున్నారు దీనికి సంబంధించి, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. అక్కడి నుంచి పీఎంఆర్ రైట్ విదేశ్వరి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్కు బయలుదేరారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఉండగానే అమిత్ షా నుంచి లేకపోతే ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ ఆధారంగా వెంటనే ఆయన హైదరాబాద్కి పయనమైనట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఢిల్లీకి 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే విషయం అయితే చాలా క్లారిటీగా మనకు వచ్చిన సమాచారం మేరకు తెలుసు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరితో భేటీ అవుతారు, లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీతో కలిసి చర్చలు జరిపే దిశగా ఏదన్నా అక్కడ షెడ్యూల్ ఏదన్నా ఫిక్స్ అయిందన్న అంశానికి సంబంధించి ఇటు జనసేన వైపు నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ లేకున్నప్పటికీ గతంలో జరిగిన పరిణామాలు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని బీజేపీని ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు దాదాపు సక్సెస్ అయినట్లుగానే పవన్ ప్రయత్నాలు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడు వాస్తవానికి 8వ తేదీన ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతారు, అమిత్ షాతో భేటీ అవుతారు, జేపీ నడ్డాతో భేటీ అవుతారు అనుకున్నప్పటికీ ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజు మధ్యాహ్నమే చంద్రబాబు నాయుడు వెళ్లిపోవటం, ఈ రోజు రాత్రికి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యి పొత్తుల అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ అన్న సమాచారం వచ్చినప్పటికీ తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే ఇప్పటివరకు కూడా బీజేపీ పెద్దలతో చంద్రబాబుకు ఇంకా కలవలేదు. సో ఈ నేపథ్యంలో రేపే ఉదయం ఏదన్నా కలుస్తారా అన్న చర్చ ఒకటి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పయనమవుతున్న ఈ సందర్భంలో రేపు అక్కడ ముగ్గురుతోనూ 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అక్కడ భేటీ కాబోతున్నారా, లేకపోతే ఢిల్లీ పెద్దలు అటు చంద్రబాబుతోనూ ఇటు పవన్ కళ్యాణ్తోనూ విడివిడిగా భేటీ అవుతారా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది. సహజంగా ఢిల్లీలో పొలిటికల్ మీటింగ్స్ ఇదేదన్నా ఉంటే లేట్ నైట్స్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి సో 11-12 గంటల ప్రాంతాల్లో కూడా అమిత్ షా చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అన్న సమాచారం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్నప్పటికీ సో టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఈ రోజు రాత్రికి చంద్రబాబు బీజేపీ నేతల భేటీ జరుగుతుందా లేదా, లేకపోతే రేపు ఉదయం జరుగుతుందా, రేపు ఉదయం జరిగే భేటీలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి, హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదన్నా అక్కడ బీజేపీతో జరిగే చర్చల్లో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయశ్రీ. ఏదేమైనా కానీ 3 పార్టీలు ఉమ్మడిగానే కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని 3 పార్టీల నుంచి వస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తోంది ఉదయశ్రీ.